లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ చేసిన వాదనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు టీడీపీ ఎంపీల వాదన చాలా బలహీనంగా ఉందని జనసేన అన్నారు ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని తాను భావిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు స్పెషల్ ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదా డిమాండ్లను గతంలో వారు బలహీన పరిచారని పవన్ ఆరోపించారు వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాకు గత మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈరోజు పార్లమెంట్లో వ్యర్థమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన వచ్చే లాభమేంటని పవన్ ప్రశ్నించారు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలకు కేంద్ర ప్రభుత్వ వంచన తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందేంటి మేము నమ్మాలా అని అడిగారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వదనే విషయాన్ని తిరుపతి సభలో రెండున్నరేళ్ల క్రితమే తాను చెప్పానని అయితే ఆ రోజు బీజేపీని వెనకేసుకొచ్చిన నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు పాచిపోయిన లాంటి ప్యాకేజీని తీసుకొని మమ్మల్ని తిట్టి బీజేపీ నేతలకు సన్మానాలు చేసిన వారికి జరిగిన మోసం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందా అని నిలదీశారు వ్యక్తిగత లబ్ధి కోసం ప్రత్యేక హోదాను టీడీపీ తాకట్టు పెట్టిందని విమర్శించారు టీడీపీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేదని కానీ ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైందని పవన్ ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నాయకత్వంతో ప్రతి చోట టీడీపీ కాంప్రమైజ్ అయిందని చేసిందంతా చేసిన టీడీపీ ఇప్పుడు కంటి తుడుపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి ఇప్పుడు పుట్టిన పసిపిల్లల మాదిరి కేంద్రం చేత మోసగింపబడ్డామని చెబితే ప్రజలు నమ్ముతారని టీడీపీ నేతలు ఎలా అనుకుంటున్నారని పవన్ ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి